తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని శంఖారావం పూరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎలా తిరుగుతున్నానో ఇక నుంచి తెలంగాణలోనూ అలాగే తిరుగుతానని పేర్కొన్నారు. బలిదానాల తెలంగాణ అవినీతిమయం కావడం బాధాకరమన్నారు. ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందని వ్యాఖ్యానించారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం, బీసీని చేసుకుందామని పిలుపునిచ్చారు సేనాని. సమస్యలు వస్తే ఏపీలో మాదిరి తెలంగాణలోనూ పోరాడతానన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో ఎలా తిరుగుతున్నానో ఇక నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ పోరాటం ఇచ్చిన ధైర్యంతో తాను ఆంధ్రాలో రౌడీలను ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నానని తెలిపారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండలో సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రాలో రౌడీలు రాజ్యమేడుతున్నారని, గోండాల పాలన నడుస్తోందని, అలాంటి పరిస్థితి తట్టుకుని తాను నిలబడుతున్నానంటే వరంగల్ పోరాట స్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని, దానికోసం ఎంత దూరమైనా వెళతానన్నారు. తనకు ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకెంతో గౌరవం ఉందని, పదేళ్లపాటు తన తెలంగాణ గురించి మాట్లాడలేదని, దశాబ్దం తర్వాత ఇప్పుడు మాట ఇస్తున్నానని, వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలోలాగే తెలంగాణలోనూ తిరుగుతానని స్పష్టం చేశారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిద్దామన్నారు. బలిదానాలపై ఏర్పడ్డ రాష్ట్రం అవినీతిమయం కావటం బాధించిందన్నారు. అవినీతిరహిత తెలంగాణ రావాలన్నారు. తనకు తెలంగాణ ఎంతో బలాన్నిచ్చిందన్నారు. తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉందన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరవకూడదని, వాళ్లు దేనికోసం త్యాగం చేశారో దాన్ని సాధించి తీరాలని పిలుపునిచ్చారు. ప్రజారాజ్యం స్థాపించినప్పుడే పవన్ కళ్యాణ్ సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్న సంగతి తెలిసిందే. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఉన్నానని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు దళిత ముఖ్యమంత్రిని చెయ్యలేదని విమర్శించారు. ఇప్పటికీ తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని, కనీసం బీసీ ముఖ్యమంత్రినైనా చూద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుందని, బీజేపీతో కలిసి ముందుకు సాగుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో జనసేన స్థాపించినట్టుగా చెప్పారు. పార్టీ ఎన్నో ఆటుపోట్లు తట్టుకు నిలబడ్డానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని తెలిపారు. డబ్బు లేకపోయినా, ఏ బలం లేకపోయినా గుండె బలంతో నిలబడవచ్చని వరంగల్ గడ్డ నుంచే నేర్చుకున్నానన్నారు. నాడు తెలంగాణకు మద్దతిచ్చిన వారిలో తాను ఒకడన్నారు. సమస్యలు వస్తే తాను ఆంధ్రాలోలా అండగా ఉంటానన్నారు. బీజేపీ అభ్యర్థులు రావు పద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు.